అరే పైసలు దేముంది మామ, కుక్కను కొడితే రాలతాయి అని మాట వరుసగా అనుకుందరు మున్పటికి. కుక్కను కొడితే రాలతాయో లేవో కానీ మనిషికున్న అత్యాశ మీద కొడితే మాత్రం అల్కగా రాలతాయి పైసలు. అన్నా ఓ 10,000 అర్జెంటుగా అక్కరికున్నాయని అడిగితే ఇస్తారో ఇయ్యరో కానీ, అన్నా 100కి ₹10 మితి కట్టిస్తా, మళ్ళా 3 నెలల్లో నీ పైసలు పువ్వులలో పెట్టిస్తా అని చెప్పురి. వద్దంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. మరి అట్లుంటుంది అత్యాశకుండే పవరు. అగ్గో, నెలకు 100కి ₹12 మిత్తి ఆశ పెట్టి ఏందక్క 700 కోట్లు రాలగొట్టిరట కొందరు దొంగ బద్మాషోళ్ళు. కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 700 కోట్లు ముచ్చిరట మహమ్మద్ ఇక్బాలు రాయిల్ అనే ఇద్దరు ముదురు దొంగ మేధావులు. ఇగో ప్లకారెట్లు పట్టుకొని స్లోగన్లు ఇస్తున్నారు చూడు. వీళ్ళే కొందరు బాధితులు. పట్నం మాదాపూర్లో DKZ టెక్నాలజీస్ అని పేరు పెట్టుకుని దుఃఖం తెరిచి 108 రూపాయలకి వెళ్ళి ₹12 మిత్తి కట్టిస్తామని పెట్టుబడులు గుంజిరట. మొదలు కొందరే పెట్టుబడి పెట్టిరట. ఇక వాళ్ళని నమ్మిస్తేందుకు మంచిగానే మిత్తులు కట్టించిరట. మొదట్లో అట్లయినా నమ్ముతారో లేదో అని జనాలకు బాగా పరిచయం ఉన్న ఓ 6-7 మంది యూట్యూబర్లతోని ప్రచారం చేపించిరట. कुछ यूट्यूबर्स को एनरोल करते, वो 6-7 जो यूट्यूबर्स हैं उनके पूरे नाम नंबर हम दिए. ये लोग जो है जो यूट्यूब पे डेली वाइब्स डालते, उससे स्पेशली ये वुमन फॉल प्रे हो गए उनके. DKZ కంపెనీల పెట్టుబడి పెట్టుర్రి, మీ నసీబులను A to Z మార్చుకోరు అని ఇళ్లలో ఆడలను కూడా నమ్మించి పెట్టుబడులు రాబెట్టి అటు ఇటు 700 కోట్లు పోగేసుకొని ఆఫీస్కు తాళం వేసుకొని పత్త లేకుండా పారిపోయారట. ఈడున్నోళ్ళే కాదు, ఇంకా మొత్తం 25,000 మంది బాధితులట 4 రాష్ట్రాలలో. अभी पुलिस का इन्वेस्टिगेशन ये बता रहा कि 25,000 इन्वेस्टर्स है और दिस स्कैंडल कैन बी मोर देन 700 करोड़ ఆల్సో. మరి 100కి ₹10 మిత్తి కట్టించే బేరాలు ఏముంటాయి కావచ్చు ఈ దునియా మీద? అంత అల్కగా ఇట్టన మీరు ఏంపాడు? పప్పులు, టీవీలు, ఫ్రిడ్జ్ల వంటి వస్తువులను ఆన్లైన్ అమ్ముతుంటామని పబ్లిసిటీ చేసిరట. ఏం చేసినా మందికి 100కి ₹10-12 మిత్తి కట్టిస్తే ఇక వాళ్ళకెంత పర్సెంట్ మిగులుతుంది? వాళ్ళు ఎక్కడ ఎంత లాభం రావాలి అద్దందల? ఈ చిన్న లాజిక్ మర్చిపోయి కష్టపడి కూడా పెట్టుకున్న సొమ్ములు, బంగారం, భూమి జాగాలు కుదబెట్టి మరి వీళ్ళ బొందలకు పెట్టిరట. उसके बावजूद पब्लिक में जो है अक्ल नहीं आ रही. आखिर अक्ल देखिए, आप इससे पहले जो है अलफला हुआ, चारमीनार बैंक हुआ, नौहीरा शेख का हुआ और कई होते जा रहे हैं ऐसे, फिर भी हमारे लोगों को अक्ल नहीं आ रही, पैसे डालते जा रहे हैं. और इसके अंदर जो है पढ़े लिखे लोग है, डॉक्टर्स, इंजीनियर्स, इसमें पैसे कैसा डाले बोल के मेरे को हैरत हो रही. కరెక్ట్ చెప్పిండు సారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సర్కారు కొలువులు చేసేటోళ్ళు కూడా మోసపోయారేంటి ఏందన్నట్టు? మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మొత్తం 4 రాష్ట్రాలకి వెళ్ళున్నారట బాధితులు ఈ DKZ డమ్మీ కంపెనీ బాధిత జనాలు. ఇప్పుడు కేసును తెలంగాణ పోలీసులు కూడా సీరియస్ తీసుకుంటున్నారట. కానీ కళ్ళ ముంగట 8 తీర్ల మోసాలు జరుగుతున్నాయన్న ముచ్చట నిచ్చే చూడబడితే అయినా ఎంత అల్కగా మోసపోతున్నారో చూడు జనాలు. వాళ్ళ లెక్క నేనంత ఈజీగా మోసపోయే రకం కాదు అని ఎవ్వరికి వాళ్ళు సొంతంగా ఫీల్ అవుతారో ఏమో కదా. ఇట్లా తట్టు దాక్తే కానీ తెలియనట్టుంది అసంటోళ్లకు.